దేవుని గురించి చెప్పిన దేవుడే దేవుని గురించి చెప్పిన దేవుడే తన కొరకు ఆనాడు చెప్పాడు యేసే గదా తన కొరకు ప్రతిరోజు చెప్పాలి నీవే గదా తన కొరకు నువ్వు చెబితే దైవానివే తన గురించి నువ్వు చెబితే దైవానివే నీ కొరకు చూశాడు ఆ దేవుడే మమ్మను మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి ఉన్నతమైన మీ నామమునకు స్తుతి చెల్లిస్తున్నాం మీరు అనుగ్రహించిన ఈ అపారమైన కృప సుదీర్ఘకాలం తర్వాత సువిశాలమైన మైదానంలో అశేషమైన ప్రజల మధ్య మీకు ఇష్టుడైన మీ కుమారుని మా మధ్యకు రప్పించి మూడు దినములు మహాజ్ఞాన సంగతులను ప్రకటించుటకు వాటిని విని ఆనందించే భాగ్యము మాకు అనుగ్రహించినందుకై మిమ్మల్ని స్తుతిస్తున్నాం మీ కుమారుని మా మధ్యకు క్షేమంగా తోడుకొని వచ్చారు లక్షల రూపాయల ఖర్చుతో ఈ మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న బిడ్డల కష్టాన్ని దీవించండి ఈ మూడు దినములు మీ పిల్లల కష్టానికి ప్రతిఫలాన్ని అనుగ్రహించండి ప్రతి నేత్రమును వెలిగించి మీ జీవవాక్యములో ఆశ్చర్యకరమైన సంగతులను కనబరచమని యేసుక్రీస్తు వారి పవిత్రమైన నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి ఆమెన్ క్రీస్తునందు చేరి వచ్చిన ప్రియులైన వారందరికీ అలాగే వేదికను అలంకరించిన బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ జాయింట్ డైరెక్టర్ గారు జయశాలి గారి తనయులు మనందరికీ ఆత్మీయ అన్నయ్య క్రైస్తవ్యంలో సింహము కడుపున పుట్టిన మరో ఉన్నతమైన సింహ గర్జనతో ప్రపంచాన్ని ప్రపంచ వేదికపై క్రీస్తుని నిలబెడుతున్న డాక్టర్ అండ్ ప్రొఫెసర్ లాజరస్ ప్రసన్నబాబు గారికి అన్నయ్య గారికి నా హృదయపూర్వక స్వాగతం తెలియజేస్తున్నాను వందనాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా నాతోటి యోధులు దైవజనులు వేదికపైన అలంకరించిన ప్రతి ఒక్క ప్రిన్సిపల్కు కోఆర్డినేటర్కు అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్కు ప్రిలరా నిజంగా కన్నుల పండుగగా ఉంది ఇంతమందిని మరలా చూడడం కొన్ని నెలల తర్వాత సుమారుగా 2 సంవత్సరాలు ఆ దేవాది దేవుడిచ్చిన భాగ్యాన్ని ఏమాత్రం వృధా చేయక సమయాన్ని వృధా పోనీక విలువైన మాటలలోనికి మనం అంతా వెళ్ళిపోదాం ఒక అద్భుతమైన అంశాన్ని అన్నయ్య ఈ మూడు దినములో మన కొరకు ఆయన ఇచ్చారు భువిపై తుదిశ్వాస పాతాళంలో నరఘోష ప్రిలర శ్వాస దానినే మరొక పదం పర్యాయ పదం అనొచ్చు ఊపిరి శ్వాస అన్న ఊపిరి అన్న ఒకటే 2 సంవత్సరాలుగా దీని విలువేంటో ప్రపంచానికి బాగా తెలిసి వస్తుంది కరోనా ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ ప్రధానముగా సమస్య ఏర్పడుతున్నది ఊపిరిపైనే ఊపిరితిత్తులపైనే నిజంగా మనిషి లేదా సకల జీవులు జీవించి ఉండాలంటే అవసరమైనది ఊపిరి శ్వాస మన వరకు వచ్చేసరికి శ్వాస అనగానే ఏదో గాలి లోపలికి వెళ్ళడం ఉచ్ఛ్వాస అది బయటికి రావడం నిశ్వాస ఉచ్ఛ్వాస నిశ్వాసలు నిశ్వాసలు అంటారు ఏదో సైన్స్ నేర్చుకున్నామనో కాస్త చదువుకున్నామనో మన నాసికారంధ్రంలో నిలిచిన ఈ గాలిని ఆక్సిజన్ అని బయటకు వస్తే కార్బన్ డైఆక్సైడ్ అని చాలా నేర్చుకున్నామని జబ్బలు చరుస్తున్నాయి మనిషి అండి ఆ ఊపిరి ఆగిపోతే ఏం చేయాలో ఆ శ్వాస ఆగిపోతే ఏం చేయాలో తెలియక చేతులెత్తేసి తమ విజ్ఞానము తమ శాస్త్రము తలక్రిందులైన ఆ శ్వాసను ఎలా ఆపాలో తెలియక బిక్కమొఖం వేసి ప్రపంచంలో చూస్తున్నారు అదే కరోనా అంతరిక్షానికి ఎగిసిపోయాం త్వరలోనే భూమిని విడిచి అంతరిక్షంలో ఇతర గ్రహాలలో ఇల్లు కట్టుకుంటామని బేరాలు పలుకుతున్న వీళ్ళు
కళ్ళ ముందే సాటి మనిషి ప్రాణం పోతూ ఊపిరి ఆగిపోతుంటే ఏం చేయాలో తెలియటం లేదు. ఒకప్పుడు ఎవరికైనా ఊపిరి ఆడడం లేదంటే వెంటనే నోటిలో నోరు పెట్టి ఉదేశేవాళ్ళు. ఇప్పుడు ఎవరికైనా ఊపిరి ఆగిపోతుందంటే నోట్లో నోరు పెట్టే సాహసం కూడా ఎవడు చేయడు, చేయలేడు. ఎందుకో మీ అందరికీ తెలుసు ప్రిల్లరా, ఊపిరి శ్వాస అంత అవసరమా ఈ భూమి మీద అంటే దాని అవసరత ఏంటో మీకు ఇప్పటికీ అర్థమైంది. ప్రిల్లర ఈ శ్వాస ఎక్కడి నుంచి వచ్చింది? మనకి ఈ శ్వాస ఒకనాడు దేవుడు మంటి నుండి ఒక ఆకారాన్ని నిర్మించాడు, అది ఆదాముది. ఆ మంటి నుండి నిర్మించిన ఆకారము దానికి నాసికా రంధ్రాలు. ఆ నాసికా రంధ్రాలలోనికి ప్రవేశపెట్టాడండి ఒక దానిని. ఒకసారి సందర్భాన్ని చదువుదాం. ఆదికాండము 2:7. ఆదికాండము 2:7. దేవుడైన యెహోవా నేల మంటితో ఈ ఆకారమును శరీరమును నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువు జీవవాయువును ఊదాడు. జీవవాయువును ఊదాడు అనగా దేవుడు తన ఊపిరిని ఊదాడు. ఊపిరి ఆడక నీటిలో పడిపోయిన వ్యక్తి ఊపిరి ఆడక మరణించే పరిస్థితుల్లో ఉన్నప్పుడు వెంటనే కృత్రిమ శ్వాస అందించాలి. కృత్రిమ శ్వాస, ఆర్టిఫిషియల్ రెస్పిరేషన్ వైద్య పరిభాషలో. కానీ ఒకనాడు అసలు ఊపిరే లేకుండా పడి ఉన్న ఒక బొమ్మకి ఒక ఆయన ఆ ముక్కుల దగ్గర నోరు పెట్టి ఏం ఊదాడో తెలుసా? యోబు గ్రంథం 27:2 చదువుదాం ఒకసారి. యోబు గ్రంథం 27:2, నా ఊపిరి ఇంకను నాలో పూర్వముగా ఉండుటను పూర్ణముగా ఉండుటను బట్టి దేవుని ఆత్మ నా నాసికా రంధ్రములలో ఏముందట? జీవవాయువును ఓదగా అన్నాడు. జీవవాయువు ఆదికాండము ప్రారంభ అధ్యాయాలలో ప్రారంభ పుస్తకంలో ప్రారంభ మాటలలో చూసి మన ఊపిరిలో మన ఉచ్ఛ్వాస నిశ్వాసలలో గాలి వాయువు ఉంది గనక ఆయన ఊపిరిలో కూడా ఉన్నది గాలి వాయువు అని మనిషి పొరపాటు పడ్డాడు. ఏమండి, మనిషికే కాదండి, మనిషికి జీవరాశికి ఊపిరిలో తేడా ఉంటుందండి. ఊపిరిలో తేడా ఉంటుంది. ఉదాహరణకు మనం యోబు గ్రంథంలో దేవుడు డైనోసార్స్ గురించి వ్రాయిస్తూ దాని ఊపిరిలో ఏముందో చెప్పాడు. ఏదో మన ఊపిరిలో ఉన్నట్లు. ఏమంటే దేవుని ఊపిరిలో కూడా గాలి ఉంది అనుకోకండి. మన ఊపిరి వేరు, దేవుని ఊపిరి వేరు. దానికి ఎగ్జాంపుల్ ఒక జీవ, ఏమంటే ఒక జీవి. 41:1 యోబు గ్రంథం 41:20 చదువుదాం. 41 యోబు గ్రంథం. ఈ వచనాలన్నీ మీరు మనసులో పెట్టుకోవాలని చెబుతున్నాను. ఊడుకుచున్న కాగులో నుంచి జమ్ము మంట మీద కాగుచున్న బాణలో నుండి పొగలేచున్నట్లు ఆ డైనోసార్స్ నాసికా రంధ్రములలో నుంచి ఏమి లేస్తుంది? పొగలేస్తుంది. పొగలేచింది అంటే ఆక్సిజన్ కాదు అది. ఇంకా ఇంకా ఉండుకుచున్న కాగులో నుండి జమ్ము మీద కాగుచున్న బాణలో నుండి పొగలేచున్నట్లు దాని నాసికా రంధ్రముల నుండి పొగలేచును. దాని ఊపిరి నిప్పులు కమ్ముతుందట, నిప్పులు చిమ్ముతుందట. దాని ఊపిరిలో నిప్పులు ఉన్నాయి. తన నోట నుండి జ్వాలలు బయలుదేరుతాయి. మనం ఊపిరి విడిస్తే వచ్చేది కార్బన్ డైఆక్సైడ్. ఒక డైనోసార్ ఊపిరి విడిస్తే వచ్చేవి నిప్పులు, మంటలు, జ్వాలలు. చూసారా, మనిషికి ఒక జీవికి ఉచ్ఛ్వాసలో నిశ్వాసలో డిఫరెన్స్ ఉంది. నీకు వాయువు వచ్చింది కదా బయటకని, దానికి వాయువు రాలేదు. చూసారా, జ్వాలలు వచ్చాయి. మరి దేవుని ఊపిరిలో ఏముంది? ఆక్సిజనా, కార్బన్ డైఆక్సైడా, ఓజోనా?
ఆత్మ, సర్వశక్తుని ఆత్మ నా నాసికా రంధ్రములలో. అంటే ఒకనాడు మట్టి బొమ్మగా ఉన్న ఆదాము ఆకారానికి ఉచ్ఛ్వాస నిశ్వాస, ఉచ్ఛ్వాస నిశ్వాసలు ప్రారంభమైంది. ఎందుకు, దేనివలన తెలుసా? ఒక్క మాటలో చెప్పాలంటే మానవునికి ఊపిరి దేవుడు ఊపిరి ఊదిన తర్వాత వచ్చింది. దేవుడు ఊపిరి ఊదాడు, ఆయన ఊదిన ఊపిరిలో ఉన్నది, ఆయన ఊపిరిలో ఉన్నది, ఆయన ఊపిరిలో ఉన్నది ఆత్మ, ఆయన ఊపిరిలో ఉన్నది ఆత్మ. ఆయన ఊపిరి నుండి, ఆయనలో నుండి వచ్చిన ఆ ఆత్మ ఈ మట్టి బొమ్మలోనికి ప్రవేశించగానే ఈ బొమ్మకు ఉచ్ఛ్వాస నిశ్వాసలు ప్రారంభమయ్యాయి. అంటే దేవుని భిక్ష మనకు జీవము, ఊపిరి, శ్వాస, బ్రతుకు. ఈ భూమి మీద మనం ఉన్నామంటే దేవుని భిక్షది. శాస్త్రం దీని ఇంతవరకు రాదు, శాస్త్రం ఇంతవరకు ఆలోచించదు. ప్రకృతిలో ఉన్న దానిని పీల్చుకోవడం, ఈ బాడీ అలవాటు చేసుకుంది. ఏమండి, కోతి నుండి మానవుడు ఆ క్రమంలో పరిణామ క్రమంలో ఈ ప్రకృతిలో ఉన్న వాటిని తనకు అనుకూలంగా మార్చుకోవడం అలవాటు చేసుకొని, అలా ఆక్సిజన్ పీల్చుకోవడం అలవాటు చేసుకుందని తప్పుడు సిద్ధాంతాలు మాట్లాడతాడు. కానీ మనిషి బ్రతకడానికి దేవుడు తన ఊపిరిని ఊది మనకు ఊపిరినిచ్చాడు. ఆయన ఊపిరిలో ఉన్నది ఆత్మ అయితే ఆ ఆత్మ మన దేహంలోనికి రావడం వలన ఈ దేహానికి ఉచ్ఛ్వాస నిశ్వాసలు శ్వాస ప్రారంభమైంది. యోబు గ్రంథం 32:8 కూడా ఒకసారి చదువుదాం. యోబు గ్రంథం 32:8 అయినను నరులలో ఆత్మ ఒకటి ఉన్నది, సర్వశక్తుడగు దేవుని ఊపిరి. సర్వశక్తుడగు దేవుని ఊపిరి, నరులలో ఉన్న ఆత్మ ఈ సర్వశక్తుడగు దేవుని ఊపిరి ఒకటే. ఒకటే అంటే ఈరోజు నువ్వు గాలి పీలుస్తూ ఉచ్ఛ్వాస అంటున్నావు, విడుస్తూ నిశ్వాస అంటున్నావు, శ్వాస నాలో ఉందంటున్నావు, ఊపిరి నాలో ఉందంటున్నావు, ప్రాణం నాలో ఉందంటున్నావు. ఇవన్నీ నీలో నిలవడానికి కారణమైన దేవుని ఊపిరి మొదట ఈ దేహంలోనికి వెళ్ళింది. అలా వెళ్ళిన ఈ ఊపిరి శాశ్వతమైనది మాత్రం కాదండి. అలా వెళ్ళిన ఈ జీవం శాశ్వతమైనది మాత్రం కాదండి. ఒకనాడు దేవుడు శాశ్వతమైనదే ప్రవేశపెట్టిన మనిషి దాన్ని అశాశ్వతం చేసుకున్నాడు. ఆ ఊపిరి, ఆ శ్వాస నాసికారంధ్రముల్లో ఉన్నంత వరకు మనిషి ఎగురుతాడు, గెంతుతాడు, విర్రవీగుతాడు, పెట్రేగిపోతాడు, విచ్చలవిడిగా మారిపోతాడు. ఎవరికి లోబడక, ఎవరికి వినమ్రత చూపక, అహంకారై, అవిధేయుడై, ఇటు సమాజానికి, తల్లిదండ్రులకి, దేవునికి ఎదురు తిరిగి ఎంత క్రూరుడుగా, ఎంత మోసగాడిగా, ఎంత వ్యభిచారిగా, ఎంత పాపిష్టివాడిగా ఈ ప్రపంచాన్ని మార్చేశాడో మీ అందరికీ తెలుసు. కారణం, తనలో ఉన్న ఈ ఊపిరి ఏ క్షణాన ఆగుతుందో తెలియని క్షణభంగురమైన నీటి ఆవిరి అని అర్థం కాక ఏమన్నా ఒక సంఘటన చెప్తానండి. రీసెంట్, వెరీ రీసెంట్, అది కూడా నా అనుభవం. ఒక 3 డేస్ బ్యాక్ అండి, 3 డేస్ బ్యాక్ రాత్రి పడుకొని ఆలోచిస్తూ పడుకున్నానండి. చాలాసేపు నిద్ర పట్టలేదు. ఎప్పటికో నిద్రలోనికి అలా వెళ్ళాను. ఒక కళ, నేను అలా పడుకొని నా కళలో జరుగుతున్నాను, నేను పడుకొని ఉన్నాను, కళలో కూడా పడుకునే ఉన్నాను. కాసేపటికి ఆ కళలో నాకేమనిపిస్తుందంటే ఊపిరాడడం లేదు. ఆ కళలోని ఒక గ్లాసు నీళ్లు తీసుకొని పోసుకుంటున్నాను, నీళ్లు వెళ్ళడం లేదు, నీళ్లు పక్కకి వెళ్తున్నాయి కానీ నా గొంతులోకి వెళ్ళడం లేదు. నా కళలోనే ఫీల్ అవుతున్నాను, అర్థమవుతుంది. ప్రక్కన మా అమ్మ ఉంది, పిల్లలు ఉన్నారు, మా ఆవిడ ఉంది, వాళ్ళెవరిని లేపట్లేదు నేను, ఎందుకంటే వాయిస్ రావడం లేదు. నీళ్ళు అలా గ్లాస్ పోసుకుంటున్నాను కానీ లోపలికి వెళ్ళడం లేదు. కాసేపటి తర్వాత అర్థమైంది ఏంటంటే అది కళ కాదు, నిజంగానే జరుగుతుంది. టక్కన మెలకు వచ్చిందండి.
అని ఒక్కసారి ఊపిరిచాను. అప్పటి వరకు నాకు ఊపిరాడలేదు. లేచి కూర్చున్నానండి ఒక అరగంట వరకు, వాడు ఎవరిని లేపలేదులేండి. అప్పుడు నాకు అర్థమైపోయింది, నా వయసు 39 సంవత్సరాలు, 40కి దగ్గరున్నాను. అంటే ఏ క్షణానైనా ఊపి, కాసేపు ఆడలేదండి అది నిజం, కానీ నేను నిద్రలో కళని ఫీల్ అవుతున్నాను. కళ కాదు అది, నా మంచం మీద నాకు రాత్రివేళ జరిగిన వాస్తవం. నిజంగా కాసేపు నిజంగా ఊపిరాడలేదండి. ఆ కాసేపు ఊపిరి బిగబట్టిన తర్వాత వదిలితే ఎలా ఉంటుందో ఫీల్తో నేను లేచాను. చెమట్లు పట్టేస్తున్నాయి. కాసేపు అలా కూర్చొని లేచి వాటర్ తాగాను. ఆలోచించుకున్నాను, ఒక మనిషి ఎంతసేపు ప్రాణం పోవాలి? నాకు అనిపించింది ఆ నిద్రలో అలాగే పోతారా ఫీల్ అయ్యాను నేను. ఒక క్షణం ఏమనిపించిందంటే అలా పోయి ఉంటే బాగుండేమో కదా, ఎందుకంటే ఏ పెయిన్ తెలియదు కదా, దేవుని పనిలో ఉన్నాం కదా, ఇప్పుడు పోతే లాభమే కదా, అలా కూడా ఆలోచించాను. కానీ ఒక వాస్తవం అర్థమైంది ఏంటంటే, ఈ ఊపిరి ఎప్పుడైనా ఆగిపోతుంది, ఈ శ్వాస ఎప్పటికైనా ఆగిపోతుంది. ఆ తుది శ్వాస ఉంది చూసారా, నేను ఫీల్ అవుతూ వాటర్ పోస్తున్న నోట్లోకి వెళ్ళడం లేదు. ఎస్, అది ఆగిపోయినప్పుడు అలాగే ఉంటుంది. ఆ తుది శ్వాస ఒక్కోసారి గట్టిగా తీసుకున్నప్పుడు బహుశా ఆ లోపల ఆత్మ ఉండొచ్చు, లేదంటే ఒక్కసారి వదిలినప్పుడు ఆ లోపల ఆత్మ బయటకు కూడా పోవచ్చు. మా తాత చనిపోయేటప్పుడు నేను దగ్గరుండి చూశానండి, ఆయన చనిపోతున్నప్పుడు ఒక్కసారిగా గట్టిగా ఆవలించినట్లుగా అలా అన్నాడండి. గాలి బయటకు వచ్చింది, నోరాలా తెరిచి ఉన్నాడు, చచ్చిపోయాడండి. అది నేను కళ్ళారా చూశాను. అది తుది శ్వాస కావచ్చు, లేదా నిశ్వాస కావచ్చు, ఉచ్ఛ్వాస కావచ్చు, నిశ్వాస కావచ్చు, కానీ అది చివరిది. ఎంతసేపు అండి, ఎంతసేపు జరిగింది ఇది? కాసేపే. ఒకనాడు జీవము పోశాడు, ఊపిరి పోశాడు, బొమ్మని చేశాడు, అందులో ఆయన ఊపిరిని పెట్టాడు. ఆ ఊపిరిని ఆయన కాపాడుతూ ఉన్నాడు, కాపాడుతూ ఉన్నాడు. ఓ మనిషి నీకు అర్థం కావడం లేదు, నువ్వు చేసే ఎక్సర్సైజు, నీకున్న జిమ్ము ఏమంటే నాలెడ్జు, నీకున్నటువంటి ఆరోగ్యకరమైన సూత్రాలు పాటించే నాలెడ్జు, లేదా ఏమంటారు ఈ మధ్యకాలంలో ఆర్గానిక్ ఫుడ్, ఆర్గానిక్ ఫుడ్, ఆర్గానిక్ ఫుడ్, మీ దగ్గరే ఉన్నారు కదండి పునీత్ రాజ్ కుమార్, మంచి ఆరోగ్యకరమైన ఫుడ్ తీసుకుంటాడు. నిజంగా 46 ఏళ్ల వయసులో బంతిలా ఎగురుతున్నాడు. ఆ ఎక్సర్సైజులు ఏంటండి, ఆ ఎగరడం ఏంటండి, ఆ రోపుతో పైకి ఎక్కేయడం ఏంటండి, ఆ వెయిట్ లిఫ్టింగ్లు ఏంటండి? ఆరోగ్య సూత్రాలో ఆర్గానిక్ ఫుడ్సో, లేదంటే మరొకటో మరొకటో, ఈ ఊపిరి ఆగిపోకుండా తుది శ్వాస కాకుండా ఆపలేకపోయాయి. కారణం అది ఇచ్చింది దేవుడు, దాన్ని కాపాడుతున్నది దేవుడు, దాన్ని కాపాడుతున్నది దేవుడు. ఆ దేవుడు ఎందుకు కాపాడతాడు, ఎప్పటి వరకు కాపాడతాడు, ఎవరిని కాపాడతాడు, ఈ 3 దినాలలో మహాజ్ఞాన సంగతులు మీ ముందు పరచడానికే బైబిల్ ఓపెన్ యూనివర్స్ ఇండియా ఇంటర్నేషనల్ జాయింట్ డైరెక్టర్ గారు జయశాలి గారు వయస్సులో ఉన్నప్పుడు మీలో చాలామంది బహుశా చూడలేదేమో. నిజంగా ఇప్పుడే ఆయన మాట్లాడుతుంటే ఆయన కంఠంలో ఆ కణకణలాడే ధ్వని జయశాలి గారి వయసులో 73 ఏళ్ల వయసుకి తగ్గలేదు. అలాంటిది వయసులో ఎంగేజ్లో ఉన్నప్పుడు అసలు ఎలా ఉండాలి, ఆయన స్వరం ఎలా ఉండాలి, ఆయన గర్జన ఎలా ఉండాలి, ఆయన విసురు ఎలా ఉండాలి, ఆయన ఛాలెంజ్లు ఎలా ఉండాలి, ఆ రోజు మనం స్వయంగా చూడలేకపోయామేమో. కానీ ఆ అదృష్టాన్ని దేవుడు ఆయనకు ప్రతిరూపమైన ఆయన కొడుకు రూపంలో మన కళ్ళ ముందు పెట్టి, ఒకనాడు జయశాలి యవ్వనంలో ఎలా ఉన్నారో ఇప్పుడు ఆ రూపాన్ని మన ముందు పెట్టి ఆస్వాదించే భాగ్యం మనకిచ్చారు. అందుకే సమయం నేను వృధా చేయకుండా అన్నయ్యకి సమయాన్ని అప్పగిస్తాను. తల్లవంచండి, ప్రార్థన చేసుకుందాం. మహిమ కలిగిన మా తండ్రి, మీ కుమారుని మా మధ్య నిలవబెట్టారు, మీ పక్షంగా రోషము కలిగి పౌరుషము కలిగి సత్యాన్ని వెదజల్లుతూ అసత్యపు చీకటి కోణాలను సత్యపు ఖడ్గంతో చీల్చివేయాలనే ధైర్యం కలిగిన క్రైస్తవుణ్ణి ఈ ప్రాంతానికి విన్నాడు రప్పించారు. అవునాయన, పులి కడుపున పులే, సింహం కడుపున సింహమే,
సత్యమును ఎరిగిన వారు భక్తి కలిగిన వారు యెహోవాయందు భయభక్తులు కలిగిన వారు సింహం వలె ధైర్యంగా ఉంటారు. ఆ ధైర్యాన్ని మీరు వాక్యం ద్వారా మాలో నూరిపోశారు. మీ కుమారుడు నిలబడి మాట్లాడుతుండగా ఉన్నతమైన సంగతులు ఈ ప్రపంచ ప్రజలు ఈ ప్రాంతపు ప్రజలు వినునట్లు సహాయం చేయండి. మంచి ఆరోగ్యం ఆయుష్ మా తండ్రి గారికి అనుగ్రహించండి. అన్నయ్యకి మీరు తోడుగా ఉండండి. మిగిలిన రెండు దినములు కూడా చలి నుండి మీ బిడ్డలను కాపాడి చలిని తగ్గించమని వేడుకుంటూ యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్. మీ అందరికీ వందనాలు.